గొప్పలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా గొప్పలుగా చెప్పుకునే ప్రభుత్వం ఇవాళ ప్రతి సంఘాన్ని పిలిపించి ప్రతి సంఘాలకు 3 పైసలు ఇచ్చుకుంటూ ప్రమాణాలు చేయించుకుంటా ఈ ప్రమాణాలు చేయించుకోవడం ఎందుకు ఈ సంఘాలను పిలిపించి పైసలు ఇచ్చి ప్రమాణాలు చేసుకోవడం అంటే దీని మీద మీరు ఓడిపోయినట్టుగానే లెక్క. దీన్ని మీరు ఓటమి భరి ఓటమి ఎట్లయినా మాకు ఓటమి అనేది వస్తుంది కాబట్టి మేము ఓటమి ఓడిపోవద్దు అనే ఉద్దేశంతో ప్రజలను భయప్రాంతాలకు గురి చేసుకుంటూ వాళ్ళ సంఘాలను పిలిపించుకుంటూ ప్రమాణాలు చేయించుకుంటూ ఇంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు మీరు? దీన్ని బట్టి మీరు ఓడిపోయినట్టుగానే లెక్క. కాబట్టి హుజూరాబాద్ లో ఖచ్చితంగా ఈట రాజేంద్ర రెడ్డి గెలుస్తాడు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు జయజమ ఎంత చేసినా మీ జయజమ దిగి వచ్చినా గానీ హుజూరాబాద్ లో రాజేంద్ర రెడ్డి ఆయన గెలుస్తుండు. హరీష్ రావు గారు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసి ఏం చేసినా ప్రతి సంఘాన్ని పోయి మీరు ప్రమాణాలు చేయించవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే వాళ్ళ నమ్మకం లేదా? ఓటర్లే దేవుళ్ళని మీరు ఇదివరకు ప్రచారం చేసుకున్నారు, అదే ఓటర్లను ఇలా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ పైసలకు ఇచ్చుకుంటూ ప్రమాణాలు చేయించవలసిన అవసరం నీకు వచ్చింది? గంత జీవులు రాజకీయాలు చేయకండి. ఖచ్చితంగా రాజేంద్ర అంటే ఇక్కడ కమలాపూర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజేంద్ర అంటే గెలుస్తుండు.